నెక్స్ట్ 25 డేస్ ఇంకా ఉన్నాయి క్లెయిమ్ ఫైల్ చేయడానికి. 25 డేస్లో అర్బన్ ఏరియాస్లో అట్లీస్ట్ 2 టైమ్స్ ఇంటెన్సివ్గా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ ప్రతి ఏళ్ళు చేస్తారు అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈ కొత్త ఓటర్స్ ఉంటారు అంటే 18 ఇయర్స్ వాళ్ళు, 18 to 19 ఇయర్స్ వాళ్ళు, వాళ్ళు కూడా అట్లీస్ట్ 3% ఉండాలి జనాభాలో. వాళ్ళ పర్సంటేజ్ 3% ఉంటుంది కాబట్టి దీనికి సమానంగా ఓట్ హక్కు కూడా ఉండాలి. కానీ అది కూడా అది జనరల్ ప్రాబ్లం అది, బికాజ్ వాళ్ళు కొంతమంది ముందుకు రారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి అది కూడా శాతం కొంచెం తక్కువ అవుతుంది. సో దీన్ని కూడా పెంచడానికి కలెక్టర్ గారు ఇక్కడ ఆల్రెడీ స్కూల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో స్పెషల్ క్యాంపెయిన్స్ అన్నీ పెడుతున్నారు. సో దీన్ని కూడా కొంత పెంచాల్సి అవసరం ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఒకే కాన్స్టిట్యున్సీలో అంటే ఒక్కొక్క హౌస్ నుంచి వేరే హౌస్కి వెళ్ళేటప్పుడు అర్బన్ ఏరియాలో రెంట్, అక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో బీఆర్ఓస్ని అక్కడ కన్సర్న్ రెవెన్యూ ఆఫీషియల్స్ని రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తరఫు నుంచి, డీసీ గారి తరఫు నుంచి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మళ్ళీ మొత్తం ప్రాసెస్లో వీఎల్ఏ అంటే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ద్వారా కూడా వీళ్ళు వాళ్ళ ప్రతినిధిని ప్రతి బూత్ లెవెల్లో అపాయింట్ చేయాలి. అది కొంతవరకు చేశారు, ఎక్కువ చేయలేదు. పొలిటికల్ పార్టీస్ అందరినీ ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా వీళ్ళు అపాయింట్ చేస్తే ముందు నుంచి ఆ ప్రాసెస్ కోఆర్డినేషన్తో ముందుకు సాగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఫైనల్ లిస్ట్ అంటే 4 జనవరికి ఏదో పబ్లిష్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో మళ్ళీ ఫర్దర్గా బిఎల్ఓ ట్రైనింగ్స్ కూడా అంతా ఇవ్వడం జరిగింది, ప్రాసెస్ సాగుతుంది అని ప్రాబ్లమ్స్ కూడా అది నోట్ చేసుకుంటారు. కొన్ని జిల్లా లెవెల్లో సాల్వ్ అయిపోతాయి, కొన్ని ఎలక్షన్ కమిషన్ లెవెల్లో సాల్వ్ అవుతాయి. నేను వాళ్ళ డిస్ట్రిక్ట్ తీసుకెళ్తాను. ఇప్పుడు 1 సెప్టెంబర్ నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది, 31 అక్టోబర్ వరకు వాళ్ళు క్లెయిమ్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లిస్ట్ కొన్ని పబ్లిష్ చేసాం, పబ్లిష్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి లిస్ట్ ఉన్నాయి, కింద లెవెల్ ప్రతినిధులకు లిస్ట్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి. 31 వరకు ఆ ప్రాబ్లమ్స్ని ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, బిఎల్ఓ లెవెల్కి, బీఆర్ఓ లెవెల్కి, ఎంఆర్ఓ లెవెల్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించాలి. తర్వాత ఏమైనా ప్రాబ్లం హైయర్ లెవెల్లో ప్రాబ్లం ఉంటే అలాగే రోల్ అబ్జర్వర్స్ ఉంటారు. ఐ ఫస్ట్ టైం వచ్చాను, నేను మళ్ళీ 2 సార్లు ఇంకా వస్తాను నెక్స్ట్ 2 మంత్స్లో, వాళ్ళ డిస్ట్రిక్ట్ తీసుకురావాలి. ఈరోజు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. సీరియస్ ప్రాబ్లమ్స్ తెలంగాణ లాగే ఇక్కడ అయితే వీఆర్ నాట్ నోటీసింగ్ ఎనీ సీరియస్ ప్రాబ్లమ్స్. ఓన్లీ ప్రాబ్లమ్స్ ఏం వస్తున్నాయి ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అన్ని పార్టీలు అంటే, అర్బన్ ఏరియాస్లో ఒకటి కొంత శాతం తక్కువ ఉంది, రెండవది ఒక చోట్ల మూవ్మెంట్ అయినప్పుడు వాళ్ళ పేరు వేరే చోట్ల వెళ్ళిపోతాయి, తర్వాత ఒకే ఫ్యామిలీకి 2-3 పోలింగ్ స్టేషన్లు వాటికి వచ్చేస్తాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇక్కడ నోట్ చేసుకుంటాము. సరే మళ్ళీ దే హ్యావ్ టు సరిగా చేయడానికి బిఎల్ఓ లెవెల్లో, బిఎల్ఏ లెవెల్లో అది సరిగా కోఆర్డినేషన్ చేసి ముందుకు వెళ్తే ప్రాబ్లమ్ మనకు అసలు రాదు. సో డీడూప్లికేషన్ పర్సన్ వల్ల ఓట్లు జంబుల్డ్ అవుతాయి ఇష్యూ అంటే ప్రింట్ అయినప్పుడు, లేకపోతే సాఫ్ట్వేర్లో మనం టైప్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ లోపం వల్ల ఒక పోలింగ్ స్టేషన్ నుంచి వేరే పోలింగ్ స్టేషన్, లేకపోతే ఒక పోలింగ్ స్టేషన్ వేరే పోలింగ్ వెళ్తాయి, డెలివరేట్గా చేయడానికి అవకాశం లేదు. బికాజ్ దీస్ ఆల్ థింగ్స్ ఆ కంప్యూటర్లో చేస్తారు, కంప్యూటర్లో చేసిన తర్వాత కంప్యూటర్లోనే ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల జంబ్లింగ్ అటెంప్ట్ అయిపోతుంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను కూడా చేశాను, కొన్ని ప్రాబ్లమ్ వచ్చాయి. కానీ అది ఇట్లా జంబ్లింగ్ అయితే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తే సరైన అది మళ్ళీ కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పొలిటికల్ పార్టీస్ బ్యాలెట్ అది నేను ఏం కమెంట్ చేయలేదు, బికాజ్ దీస్ ఆర్ ఎలిగేషన్స్ విచ్ ఆర్ మేడ్ బై పొలిటికల్ పార్టీ. ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి అయితే వీఆర్ టేకింగ్ ఆల్ నెసెసరీ ప్రికాషన్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఇప్పుడు డీడూప్లికేషన్ అంటే ఒకసారి లిస్ట్ తయారైన తర్వాత మనిషికి 2-3 ఓట్స్ ఉంటే దీన్ని డీడూప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా క్యాచ్ చేసేసి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఎక్స్ట్రా పేర్లు తీయడం జరుగుతుంది.
సో ఈఆర్ఓ లెవెల్లో కాన్స్టిట్యున్సీ కింద, తర్వాత డిఈఓ లెవెల్లో మొత్తం, బికాజ్ ఒక కాన్స్టిట్యున్సీలో రెండు మూడు కాన్స్టిట్యున్సీలు కూడా మనిషి ఓటు ఉండొచ్చు. డిఈఓ లెవెల్లో ఆ సాఫ్ట్వేర్ని రన్ చేసేసి అక్కడ డిఈఓ గారు లాస్ట్, ఇప్పుడు కాదు ఈ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత లాస్ట్లో డిఈ డూప్లికేషన్ సాఫ్ట్వేర్ రన్ చేసేసి ఎక్స్ట్రా పేర్లు తీసేస్తారు.